అజ్ఞాతంలో ఉన్నారు కదా ఇంత నిర్బంధం అసలు మీకు మద్దతుదారుల మీద కేసులు పెట్టారు మరోవైపు సూర్యాపేటలో కొత్త వాళ్ళు నేను రానియకుండా పెద్ద ఎత్తున పోలీస్ పహార ఓ కర్ఫ్యూ వాతావరణం క్రియేట్ చేసింది అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికార యంత్రాంగం అట్లాంటి టైంలో ఎక్కడ ఉన్నారు అసలు రోజులు ఎక్కడ ఎందుకంటే ఎవరికి అందుబాటులో లేకుండా ఎవరినికా అంటే పోలీసులకు కూడా దొరుకున్నటువంటి అజ్ఞాతంలో మీరు ఎట్లా ఉండగలిగినారు అసలు సూర్యాపేటల దామోదర్ రెడ్డి గారు అధికార పార్టీ ఎమ్మెల్యే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఆ రోజు జగదీశ్ రెడ్డి గారు ఉద్యమ నాయకునిగా వస్తున్న సందర్భంలో అక్కడ ఆయన ఏదైతే చేసిండో సేమ్ దానికి ఒక వంద రెట్లు ఈయన చేస్తా ఉండు ఇవన్నీ చేస్తున్న క్రమంలో నాకు అనిపించింది ఏంటంటే నాకేదో శుభ పరిణామాలు జరగబోతా ఉన్నాయి ఈ మంత్రి గారి స్థాయికి నన్ను వదిలిపెడితే ఓడిపడుచుకోకపో వాస్తవంగా ఎంత అని వదిలేస్తే నేను ఇలా ఏడు ఉందో తెలియదు కానీ నన్ను ఆ రోజు దామోదరెడ్డి గారు రెడ్డి మీద రెడ్డి గారి మీద ప్రయోగించిన దానికంటే వంద రెట్లు నా మీద ప్రయోగించిన ఆ పవర్ని ఆ బలాన్ని ఆ దమ్ముని దాంతో నేను ఇలా ప్రజలకు అసలు ఏంది అసలు జా అంటే జానయ్య మీద పెట్టి కేసు ఏంది ఆ కేసులో వాస్తవం ఏంది అసలు బాధితులు అనే దాంట్లో బాధితుల నిజంగా ఆయనకు ఆపోజిట్గా ప్రత్యర్థుల ఇదంతా కూలం కూలంకుశంగా చర్చ చేసుకునే అవకాశం వచ్చింది ఒక యాభై రోజులల్లో ప్రజలు అసలు ఏం జరుగుతుంది ఏంది ఒట జాన మీద రెండు కేసులు తెచ్చుకోవాలని మళ్ళీ కేసు ఇప్పిస్తుండు అరే అమ్మ ఇదేంది మళ్ళీ చర్చ చేస్తానికి ఒట జానే ఎక్కడ కనబడతలేడు ఒకటి జానే ఎక్కడ అజ్ఞాతం అజ్ఞాతం ఉండటంటే ఏమైనట్టు ఉండా కథమైండా కథం చేసిండా అని అంటే ప్రజలకు ఒక చర్చ చేసుకునేటటువంటి వాతావరణం వచ్చింది నా గురించి జానే అంటోడు ప్రజల కోసం కొట్లాడటానికి బయటకు వచ్చాడు జానే అంటోడు బహుజన వాదం మీద బయటకు వచ్చింది కదా అరే మనం ఏంది ఇంకా ఇది ఇదేంది అంటే భోజన బిడ్డ బయటకు వస్తా అంటే ఈ దొర ఇట్లా అహంకారమా ఈ దొర అహంకారం ఏందని నాకు ఈ మధ్యకాలంలో ఫోన్ లైన్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నా నువ్వు దూరం పోతే పోయినావు నువ్వు ఇక నుంచి ఢిల్లీ తనక పోయినావు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తించను ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తించను అనేటటువంటి మాట మాట్లాడదు ఇక నేను ఇప్పుడు మీ ముందున్నా ఉన్నా అప్పుడు ఎక్కడున్నాను దాని గురించి అయితే అవసరం లేదు అప్పుడు ఏం జరిగిందనే దాని గురించి ఇప్పుడు అవసరం అంతే కదండి నా ప్రజలు బాగుండాలని ప్రజల మధ్యన ఉండేటండి నేను ప్రజలు లేకుండా ఒక రోజు కూడా ఉండేటటువంటి వాతావరణం లేనటువంటి నా ఇల్లు వదిలిపెట్టి ఒక రోజు కూడా ఉండలే మంత్రి గారి పుణ్యమాన్ని ఒక యాభై రోజులు ఇల్లు వాకిలి నా ప్రజల్ని వదిలిపెట్టి ఉన్నా నన్ను మా అమ్మవారు కాపాడుకుంది నేను క్షేమే ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు కూడా మొన్నటి మొన్న బీఎస్పీ కండవా కప్పుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎందుకు ఇప్పుడు మీరు మీరు ఎప్పుడు కప్పుకోబోతున్నారు అసలు ఎందుకు బీఎస్పీ పార్టీలో ఎందుకు జరగాల్సిన అవసరం వచ్చిందంటే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మాలాంటి బీసీలకు మాలాంటి బడుగు బలగైన వర్గాలని ఆదరించే పరిస్థితి లేదు కదండి మమ్మల్ని ఆదరించే పార్టీ మా కోసం కొట్లాడుతున్న పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉద్యోగానికి రాజీనామా చేసి ఏసీలో పడుకోవాల్సినటువంటి వారు వచ్చి ఎడారిలో ఎండల్లో వాగుల్లో గుంటల్లో బొంటల్లో తండాల్లో గూడాల్లో ప్రయాణం చేసి మమ్మల్ని చైతన్యం చేస్తూ మా ప్రజలను చైతన్యం చేస్తూ మన రాజ్యం రావాలి మన రాజ్యం వచ్చిన రోజే మనం మన బతుకులు మారుతాయి లేకపోతే ఈ అగ్రవర్ణాల పెత్తనంలో మన బతుకులు మారవనేటటువంటి నినాదంతోనే ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన మాటల్ని ఇన్స్పైర్గా తీసుకొని ఆయన మాటల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని నిజాయితీని గ్రహించడం కాబట్టి ఆ బా ప్రయాణం చేయడానికి సిద్ధమైనది తప్ప మేము ఇంకేదో అనుభవించడానికి నేను ఒకవేళ నిజంగా ఇంకేదో అనుభవించాలని కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ అనుకోవాలి కానీ అందులో మా అలాంటి వాళ్ళకి ఛాన్స్ లేదు కాబట్టి మా వాదాన్ని ఈ సూర్యాపేటలో స్టార్ట్ అయింది సూర్యాపేట నుంచి తెలంగాణ గడ్డ మొత్తం విస్తరిస్తాం రాబోయే రోజులలో బహుజన రాజ్యాధికారం చేపట్టబోతా ఉన్నాం అనేది వాస్తవాన్ని చెప్తా ఉన్నాం ఇక్కడ ఇక్కడ చిన్న ఇంటర్ ఏంటంటే బహుజనవాదం ఎత్తుకోవడం తప్పలేదు బహుజనవాదం ఉండాలి కూడా కానీ రాజ్యాధికారం సాకారం అయ్యే అవకాశం ఉందా ఎందుకు లేదండి రెండు వేల ఒకటే టీఆర్ఎస్ పార్టీ రోజు జెండాలు పట్టుకుంటూ వెళ్ళాడు జెండా పట్టుకుని తిరిగే వెళ్ళలేడు రెండు వేల ఇరవై మూడులో ఇలా ఎన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జెండా లేడు అవసరం కోసం అందరు జెండాలు పట్టిరు సరే అవసరం లేనప్పుడు వదిలిపెడతారు అంటే నువ్వు ఎందుకు అనుకుంటాం మేము తొంభై శాతం పైన అంటే ఎనభై తొంభై శాతం ఎస్సీ బీసీ మైనార్టీలను కలిస్తే ఉన్నాం మా దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉండండి మేధావులు ఉండి ఉద్యోగులు ఉండే నిర్బంధాలు పడ్డోళ్ళు ఉండండి వీళ్ళ యొక్క అగ్రవర్ణాల దాడులతో ఇబ్బంది పడ్డలు అగ్రవర్ణాలకు పోతే ఆ టైం యొక్క ఇబ్బంది పడ్డలు ఏదైనా ఉద్యోగం వస్తే ఏదైనా పని మీద పోయి ఇంటికి పోతే రోజులకు రోజులు గంటలు గంటలు తిరిగి కనీసం మనిషికి గుర్తించినటువంటి ఇబ్బందులు ఎదురైన వాళ్ళు అందరి ఇలా ఆలోచన చేస్తూ ఎవడో ఒక బీసీ బిడ్డ పుట్టాలి ఎవడో ఒక బీసీ బిడ్డ రావాలి వస్తే వాడిని ఎట్లా అనేటటువంటి ఎదురుచూపులతోనే ఎంతో మంది మా నియోజకవర్గంలో నేను చెప్తా ఉన్నా మీరు మీరు ఇనండి పెట్టుకోండి బహుజన బిడ్డ ఓడో ఒకటి తిరగబడాలే అది నువ్వేరా నాయన నువ్వేరా నాయన అని చెప్పిన వాళ్ళు సంఖ్యలో ఉండు వాళ్ళంతా రేపు సూర్యాపేట నుంచి స్టార్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎక్కడ ఎవరు హ్యాపీగా ఉన్నారు మాకు ఒకరి ఆ పార్టీలలో గెలిచిన వాళ్ళు అయినా ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూడండి పొన్నా లక్ష్మీ లాంటి ఆయన కూడా టికెట్లు అది ఇంకా అన్న ఇంకో పటేల్కి అయితే వంద ఎన్ని దాటినా కూడా టికెట్ ఉంటుంది అంటే చెడిపోతుంది అంటే మా జనం ఆలోచించలేరా ఇలా నీలం మధుండు ముద్రాలో ఓట్లన్నీ నువ్వు ఎందుకు గౌరవించవు అంటే ఇవాళ ముదురాజు కులస్తులు కావచ్చు గౌడ కులస్తులు కావచ్చు యాదవ్ కులస్తులు కావచ్చు ఇంకా మున్నూరు కావచ్చు అంటే మా కులాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించారు ఎవరు ఒకరు ఎమ్మెల్యే అయినా మళ్ళీ పోయి అలా ఏడగర మళ్ళీ ఒక దొర కిందనే ఉండాలి దొర కంట్రోల్ అండి సూర్యాపేట నల్లగొండ జిల్లా ఉంది ఆడ ఎవరు ఎమ్మెల్యేలు అయితే మనకి ఏం లేవు మళ్ళీ ఎమ్మెల్యే వరకు ఏదో ఆడ తృప్తి పడాల్సింది కానీ మళ్ళీ పైదానికి పోవాలంటే మళ్ళీ ఇల్లే ఉండాలి కదా వీళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు చదువుకురు కాబట్టి విద్య వాళ్ళకు ఆ జ్ఞానాన్ని ఇచ్చింది కాబట్టి చర్చ చేస్తాం ఎవడో ఒకడు మనల్ని కాపాడుతాడు అనేటోడు వస్తే ఖచ్చితంగా మా ఓట్లు మా బ్యాలెట్ బాక్సులు నిండి పొరిగిపోతుంటాయని నేను చెప్తాను చూ